కనుమూరు బాపిరాజు గారు మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. కనుమూరు బాపిరాజు గారు, సో ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి? ఢిల్లీ వెళ్ళినప్పుడు కలుస్తూ ఉండేవారా? ఎలా ఉండేది ఆయనతో మీ అనుభవం? అమ్మా, నిజంగా మహానుభావుడు లేదంటే ఇప్పుడు నమసాక్ష్యం కావటం లేదు. ఆయనతో నాకు 42 సంవత్సరాల నుంచి పరిచయం ఉందమ్మా. కేరణ్ ప్రసాద్ గారు రాజ్యసభ మెంబర్ గా పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అది రిలేషన్ అన్న రాజు 40 సంవత్సరాల కింద పరిచయం ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు, నీతో మార్పు లేదు, ఆ ప్రేమతత్వం వాళ్ళ ఒక లోకల్ గా ఉండటం అనేది నాకు ఇష్టం అని అన్నారు. తర్వాత నేను మా సతీమణి మేము ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే అనేక సార్లు మేము ఎప్పుడు కూడా ఆయన కలవకుండా రాలేదు. మీ అన్నపూర్ణతో కూడా చెప్పారు, అమ్మ మీ వేద పాఠశాలకి ఐబీఆర్ వచ్చి నేను ఇనాగ్రేట్ చేస్తాను, వేద పాఠశాలను ఓపెన్ చేస్తాను, కష్టపడాలని తెలిసింది అని చెప్పి ఆయన ఎంతో ఆప్యాయతగా ఒక మొన్న కూడా భారతరత్న అవార్డు ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్గా ఫ్యామిలీ ఇన్విటేషన్ మెంబర్గా ఆయన కూతురు కొడుకుతో పాటు నా భార్య పట్ల కూడా ఆ ఫంక్షన్లోకి వెళ్ళటం జరిగింది. పలమరాజు గారు కూడా మాతో వచ్చారు. కేవలం ఆయన ఫ్యామిలీ మెంబర్గా వచ్చి అటెండ్ అయిన తర్వాత మళ్ళీ తన ఇంటికి వెళ్ళి గంటసేపు తన ఇంట్లో కూర్చోబెట్టి మా భార్య భర్తల్ని చిందయ్య గారు నన్ను కూర్చోబెట్టిన తర్వాత అన్నపూర్ణం పెట్టి మేడం యా కమ్ ఆల్ ది వే ఐమ్ గ్రేట్ఫుల్ టు యూ అన్నారు. అంటే అంత కృతజ్ఞత, ఒక నువ్వు అమ్మమే ఇంత దూరం నాకు కోసం వచ్చావా అని చెప్పేసి నేను మళ్ళీ నీ బాగా పాఠశాలకు వస్తానమ్మా, నీ గోశాల బాగుందా, మళ్ళీ నేను వచ్చి ఒక 2 రోజులు ఐదువనంలో గడుపుతానమ్మా అని కూడా అన్నపూర్ణ చెప్పారు. ఎప్పుడు కూడా నీ బాధ్యంటే నాకు ఒక కుటుంబ సభ్యుడు, నాకు నా సోదరుడిగానే నేను భావిస్తానమ్మా అని కూడా చెప్పడం జరిగింది. అన్ని ఆయన ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేసిన ఒక డిఫెన్స్ చేసిన ఏ చేసిన మార్క్ అనమాట. ఫైనాన్స్ మినిస్టర్ చేసిన తాత్కాలికంగా ప్రైమ్ మినిస్టర్ గారు మన్మోహన్ సింగ్ గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా చేసి ఉన్నారు, ఫ్లాగ్దర్శనం చేశారు. ఏది ఇవ్వగలిగి అటువంటి మహానుభావుడు అదే ఇప్పుడు నాకు ఏ పదవి లేకుండగా ఐదువార కుగ్రామానికి వేద పాఠశాల గురించి ఓపెనింగ్ వచ్చారంటే ఒక రాష్ట్రపతిగా ఇంకెవరైనా సాధ్యం అవుతుందా? అలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పిలిస్తే ఆయన అక్కడికి వెళ్ళగలిగారు. ఎవరినన్నా ఎవరికైనా భయపడ్డారా? ఏది ధర్మం అది చేస్తారు ఆయన. తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఘోషాలు ఎలా ఉంది అని ఆరా అడగటం, వేద పిల్లలు ఎలా చదువుతున్నారు, ఇది ప్రపంచంలోనే ఈ వేద పాఠశాల అది పునాదిగా అయిపోవాలి అని సెంట్రల్ ఆఫ్ గ్రావిటీ ఇది వినాలి, వేద పాఠశాల పుట్టినీళ్ళు అవ్వాలన్నారు ఆయన. ఇటువంటి ఎన్నో విషయాలు మాట్లాడటం జరిగింది. ఆయన ఏ కార్యక్రమం చేసినా అలా ఎవరితో కూడా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా అన్ని పార్టీలతోటి సగౌరవంగా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతో కూడా ఆ హుందాతనం, ఆయన మానవత్వం మనిషి, మహా మేధావి, ఈ యొక్క ఆయన ఏ కార్యక్రమం చేసినా ఒక నీతి నిజాతీతం ఉంటుంది, ఒక ఫోర్కాస్ట్ చేస్తారు. యాప్ చైనా లాంటి దేశంతో మనకి ఈ ఇబ్బందులు ఉన్న సమయంలో అటువంటి మహానుభావుడు లేకపోవడం మన బ్యాడ్ లక్. ఎందుకంటే ఆయన డిఫెన్స్ మినిస్టర్ చేశారు, ఎక్స్టర్నల్ ఫేస్ మినిస్టర్, అన్ని అన్ని ఆర్థిక శాఖతో పాటు అన్ని రకాల అనుభవం ఉన్నటువంటి మనిషి. ఈయన ఆయన లేకపోవడం చాలా బాధగా ఉంది. ఏమైనప్పటికీ కూడా ఆరు కూతురుతో ఎప్పటికప్పుడు నేను టచ్లో ఉన్నానండి. హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి మాకు ఎప్పటికీ మెరుగు అవుతుందని చాలా ఆశించాను. దురదృష్టం అయినప్పటికీ కూడా నా మహానుభావుడు యొక్క జీవితం అంటే ఒక ఆదర్శం, ప్రతి రాజకీయవేత్త కూడా నేర్చుకోవాలి. అటువంటి మనిషి లేకపోవటం మనం చాలా కోల్పోయామని అనుకుంటున్నాము. ఏనప్పటికీ మీ ఆంధ్రజ్యోతి వారు నాకు ప్రత్యేకంగా నన్ను గుర్తుంచుకుని ఒక్క మాట మాట్లాడే భాగ్యం కలగజేసినందుకు మీ తరపున నేను కృతజ్ఞత తెలుపుకుంటూ ఆ కుటుంబానికి నేను సానుభూతి సంతాపాన్ని తెలుపుకుంటూ యావత్ దేశం కూడా నేను చాలా చిన్నోడిని, యావత్ దేశం కూడా ఆ మహానుభావుడు గురించి కలుసుకుంటూ ఆశీర్వదించిన ఆ కుటుంబానికి ఆ ప్రజలు ఇచ్చినటువంటి సానుభూతిని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్తే అండి బాపిరాజు గారు, థ్యాంక్ యూ. బులెటిన్లు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.